హలో గాయస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఇలా జాబ్ నోటిఫికేషన్స్ ఏంటి అన్నట్లయితే, ఫస్ట్ కంపెనీ వచ్చేసి మనకు ఐబీఎం నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్, అండ్ దీని యొక్క వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు పూణేలో అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క జాబ్ టైప్ వచ్చేసి మనకు ఫుల్ టైం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్ నుంచి 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి మీరు ఎలిజిబుల్. అండ్ అందులో కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అలాగే 2017, 2018, 2019, 2020, 2021, 2020-22. సో ఈ క్వాలిఫికేషన్స్ అండ్ ఈ బ్యాచ్ వాళ్ళు మాత్రమే ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్కి ఎలిజిబుల్. సో ఈ బ్యాచ్లో అండ్ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోండి. అండ్ వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి 8 LPA వరకు అయితే శాలరీ వీళ్ళ నుంచి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే, మెయింటైన్ హై లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ విత్ కంప్యూటర్ సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎక్స్పర్టైజ్. సో ఇవి రెండు అయితే మీకు వచ్చి ఉండాలి. అండ్ అలాగే గుడ్ యాప్టిట్యూడ్ అండ్ ఏబుల్ టు సాల్వ్ సింపుల్ ప్రాబ్లమ్ క్విక్లీ. సో యాప్టిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్ స్కిల్స్ అనేది మీకు ఉండాలి. అండ్ అలాగే మీరు ఒక జాబ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే పర్ఫెక్ట్ ఉండాలని వీళ్ళు చెప్పారు. అవేంటంటే జావా, అండ్ నెక్స్ట్ వచ్చేసి J2EE, జావా స్క్రిప్ట్, షెల్ స్క్రిప్టింగ్, అండ్ ఎనీ డేటాబేస్ అట్ మినిమమ్. సో వీటిలో అయితే మీరు ఉండాలని చెప్పారనమాట పర్ఫెక్ట్గా. సో ఇవన్నీ మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయి, అక్కడైతే మీరు చూసి నేర్చుకోవచ్చు. అండ్ అలాగే మీకు క్లియర్ కమ్యూనికేషన్స్ ఉండాలి, ఓకే. అండ్ ఈ జాబ్కి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉంది గాయస్. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఎల్జీ అనే కంపెనీ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటంటే, ఇది కూడా మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్. అండ్ దీని యొక్క వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో ఉంటుంది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం అనమాట ఇది. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసినట్లయితే ఫ్రెషర్స్ అయితే ఈ జాబ్కి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2018, 2019, 2020, 2021, 2020-22. సో ఈ క్వాలిఫికేషన్స్ అండ్ ఈ బ్యాచ్లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళైతే ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ వీళ్ళు మనకు శాలరీ వచ్చేసి 6 LPA వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎలిజిబిలిటీ స్కిల్స్ చూసుకున్నట్లు అయితే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఫ్రమ్ ఎనీ సిఎస్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఐటీ ఈసీఈ. సో వీళ్ళైతే ఈ జాబ్కి ఎలిజిబుల్. అలాగే మీకు స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేది ఉండాలి, కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీరు పర్ఫెక్ట్ ఉండాలి, అది సీయా లేకుంటే సీ++. ఇవన్నీ మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయి, ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి, అక్కడైతే మీరు నేర్చుకోవచ్చు. అండ్ అలాగే మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ మీద కూడా మంచి అవగాహన అనేది ఉండాలి, నాలెడ్జ్ బాగుండాలి. సో ఇది కూడా రీసెంట్గా మనం పోస్ట్ చేసాం మన ఛానల్లో, అక్కడ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చు. అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా మీకు వచ్చి ఉండాలి, అండర్స్టాండింగ్ లీనక్స్ మీద అయితే ఉండాలి, ఓఎస్, ఓకే, ఎగ్జాంపుల్ ఓఎస్ అనేది. సో ఈ జాబ్కి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉంది గాయస్. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి అసెంచర్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటంటే, ఇది ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో దీనికైతే అప్లై చేసుకోండి. అండ్ లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఇండియా. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం అనేది ఇందులో ఉంది మనకు. ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు, ఓకే, ఎనీ గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు కాబట్టి దీనికైతే అప్లై చేసుకోండి. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2018, 2019, 2020, 2021, 2022, 2023, 2020-24. సో ఈ బ్యాచెస్ వాళ్ళల్లో ఎవరైతే ప్రజెంట్ చదువుతున్నా కానీ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు కానీ వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. 2024 కూడా అన్నాడు. సో చాలా ఫ్రెషర్స్ కూడా వీళ్ళు ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. సో అప్లై చేసుకోండి గాయస్ దీనికి. అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే, ఇప్పుడు మీరు ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత మీకు స్కిల్ నేర్పించిన తర్వాత మీరు రెస్పాన్సిబిలిటీస్ అని వీటిలో ఉంటాయి. సో వీటి మీద మీకు ఏదో ఒకటి అయితే ట్రైన్ చేస్తారు. సో దాని రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇలా ఉంటాయి, టెస్టింగ్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ప్రోగ్రామింగ్ కావచ్చు, ఆర్కిటెక్చర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అవుట్కమింగ్ అనాలిసిస్, యూజర్ జర్నీ రెసిడెంట్స్ అండ్ ప్రాజెక్ట్ ప్రియారిటీ ప్లానింగ్. సో ఇలా ఇవైతే ఉంటాయి, ఓకే. యా ఇవైతే మనం, సో ఈ 4 జాబ్స్కి అయితే మీరు ఏ దానికి ఇంట్రెస్ట్ ఉన్నారో దానికైతే అప్లై చేసుకోండి. అండ్ అలాగే మీలో పైథాన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన పైథాన్ లైఫ్ వాళ్ళు పైథాన్ కోర్స్ అనేది స్టార్ట్ చేశారు. అది కూడా ఈసారి ఏంటంటే ఫుల్ స్టాక్ పైథాన్ తీసుకురావడం జరిగింది. సో ఇదైతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. మీరు pythonlife.in అనే వెబ్సైట్కి వెళ్తే అక్కడైతే మీరు చూడొచ్చు డెమో అనేది. మీకు డెమో నచ్చితేనే జాయిన్ అవ్వండి, ఓకే. సో హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.